ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదే తస్య నిసరతే వాణి జన్హుగన్యా ప్రవాహవత్. WMB పిక్చర్స్ ప్రేక్షకులకి నమస్కారం. మన ఇవాళ న్యూమరాలజీలో 3వ తేదీ జన్మించినటువంటి వారికి, 3వ నెంబర్ వారికి చెప్పుకోవాలంటే, ఎందుకంటే 3 అనగానే మనకి 3, 12, 21 మరియు 30వ తేదీలు జన్మించిన వాళ్ళందరూ కూడా 3వ తేదీ కోవకు వస్తారు. అయితే ఈ తారీఖులో జన్మించిన వారికి 2021వ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది, బికాస్ 2021 అనేటువంటిది బిజినెస్ ఇయర్, కొత్త కొత్త బిజినెస్లు కొత్త కొత్తవన్నీ స్టార్ట్ అవుతాయి. వీరికి పర్టికులర్గా ఏంటంటే, ప్యారలల్గా తీసుకుంటే అందరికీ కూడా ఈ ఇయర్ బిజినెస్ పరంగా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మంత్స్ వైజ్గా చిన్న చేంజెస్ ఉంటాయి, అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కో నెలలో పుడతాడు. మనకి న్యూమరాలజీలో ఏంటి, డేట్ ఆఫ్ బర్త్, మంత్ అండ్ ఇయర్ని క్యాలిక్యులేట్ చేసి చెప్తుంటాం కదా, అలాగే జనవరి నుంచి డిసెంబర్ వరకు పుట్టిన వారికి ఏ మంత్లో ఈ తారీఖులో పుట్టిన వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. తీసుకున్నట్లయితే సహజంగా మనకి 3, 12, 21 or 30వ తేదీల్లో పుట్టినటువంటి వారికి, జనవరి నెలలో పుట్టినటువంటి వారికి ఎలా ఉండబోతుంది అని చెప్పి తీసుకున్నట్లయితే, జనవరి నెలలో పుట్టినటువంటి వారికి 2021 అనేటువంటిది బిజినెస్లో తారాస్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుంది. నల్ల సందేహం లేదు, తారాస్థాయికి తీసుకెళ్ళడం ఒకటి, పెండింగ్లో ఉన్నటువంటివన్నీ క్లియర్ చేసుకోవడం ఒకటి, దైవానుగ్రహంగా ఇవన్నీ క్లియర్ అయిపోతున్నాయి అనేటువంటి భావన కలగడము, ఒక మంచి గురువులు దొరకడం. ఇయర్ పర్టికులర్గా ఏంటంటే 3వ నెంబర్లో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒక మంచి గురువులు, ఒక మంచి విద్యా సంస్థలు, ఒక కొత్త జ్ఞానాన్ని సంపాదించుకోవడము ఇవి జరుగుతూ ఉంటాయి పర్టికులర్గా. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఫైనలైజ్ ప్రతి డీల్ ఫైనల్ చేయడానికి పనికొస్తుంది 1వ నెలలో పుట్టినటువంటి వారికి. ఈ యొక్క 3వ తేదీలో జన్మించినటువంటి వారికి, అంటే 3 అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 3, 12, 21 and 30th dates. ఇక 2వ నెలలో జన్మించారు ఎవరైనా, వారికి పర్టికులర్గా ఏంటంటే, అంటే ఫిబ్రవరి నెలలో జన్మించారు 3, 12 or 21, 30 తేదీల్లో ఫిబ్రవరి నెలలో కనుక జన్మించినట్లయితే, వాళ్ళకి ఈ యొక్క సంవత్సరం బిజినెస్ ప్రారంభించడానికి దిస్ ఈస్ ద బెస్ట్ ఇయర్. అయితే ఇక్కడ ఏంటంటే, మీరు ఏ బిజినెస్లో నిష్ణాతులు అవుతున్నారు, ఏ బిజినెస్ మీకు సెట్ అవుతుంది అవన్నీ చూసుకోవాలి, దట్ ఈస్ డిఫరెంట్. బట్ బిజినెస్ ప్రారంభించడానికి మంచిదే. అలా అని చెప్పి ప్రారంభించమన్నాను కదా అని చెప్పి మీకు అసలు అలవాటు లేనటువంటి బిజినెస్, మీకు అనుభవం లేనటువంటి బిజినెస్ ఎందులో ఇరుక్కోవడం కాదు, మీకు ఏ బిజినెస్ పనికొస్తుంది అనేటువంటి చార్ట్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరైనా సరే 3వ నెలలో జన్మించారు, అంటే మార్చి నెలలో కనుక జన్మించినట్లయితే, మీకు పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ నుంచి మీరు చేసేటువంటి బిజినెస్లు కావచ్చు, మీరు చేసేటువంటి పనుల్లో కావచ్చు, సంథింగ్ చేంజ్, ఇంకా డిఫరెంట్గా చేయాలి, సంథింగ్ చేంజింగ్, చేంజ్ అనేటువంటిది, మార్పు అనేటువంటిది. ఆఫీసెస్ మారుస్తారు, గృహాలు మారుస్తూ ఉంటారు, మీ వైఖరిని మార్చుకుంటారు, మీ తత్వాన్ని మార్చుకుంటారు, సంథింగ్ పూర్తిగా చేంజ్ చేసుకునేటువంటిది ఇంట్లో ఉంటారు ఈ యొక్క మార్చి మాసంలో పుట్టినటువంటి వారు. ఇక ఏప్రిల్ మాసంలో జన్మించినటువంటి వారు 3, 12, 21 or 30 తేదీలో జన్మించినటువంటి వారు, పర్టికులర్గా ఏప్రిల్ మాసంలో కనుక జన్మించినట్లయితే, మీకు ఏంటంటే మనీ రిలేటెడ్ అండ్ బ్యాంకింగ్ రిలేటెడ్ అకౌంట్స్ రిలేటెడ్ లా రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలు, సంతాన సంబంధించినవి కూడా, అంటే ఈ ఇయర్లో కనుక పర్టికులర్గా మీరు కనుక ట్రై చేసినట్లయితే, ఈ యొక్క ఏప్రిల్ మాసంలో జన్మించినటువంటి వారికి 3వ తేదీలో జన్మించినటువంటి, 3 అంటే ఇందాక నేను చెప్పాను కదా సీరియల్, 3, 12, 21, 30వ తేదీలో జన్మించినటువంటి వారికి సంతాన విషయంలో అద్భుతంగా ఉంది, అంటే మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనీ, బ్యాంకింగ్, గైడింగ్ ఇవన్నీ కూడా మీకు సపోర్ట్ అవుతాయి బాగా మీరు చేసే బిజినెసెస్కి, బికాస్ 2021 ఈజ్ ద బెస్ట్ ఇయర్ ఫర్ బిజినెస్. ఇక అలాగే మే నెలలో జన్మించారనుకోండి, ఉదాహరణకి మే నెలలో కనుక జన్మించినట్లయితే మీకు కాస్త రిలీఫ్నెస్ అనేటువంటిది ఇస్తుంది, అమ్మయ్యా ఇన్ని రోజులు చేశాను బట్ ఇప్పుడు కొంత రిలీఫ్ పొందాను అనే ప్రతి విషయంలో రిలీఫ్ అనేటువంటిది వచ్చేస్తుంది, లగ్జరీ వస్తుంది, మనీ, మ్యారిటల్ రిలేటెడ్, అలాగే స్త్రీల మూలకంగా కొంత సహాయ సహకారాలు రావడం, రావాల్సినటువంటి ధనం రావడం, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి రిలీఫ్ అయిపోవడం, ఇవన్నీ కూడా ఇస్తుంది పర్టికులర్గా
మీకు ఈ సంవత్సరం. ఈ యొక్క మూడో తేదీలో జన్మించిన వారికి, అంటే 3, 12, 21, 30 తేదీల్లో జన్మించినటువంటి వారికి, ఎవరైనా సరే జూన్ మాసంలో జన్మించినట్లయితే ఈ యొక్క 2021 సంవత్సరంలో పర్టికులర్ వాళ్ళకి ఏంటంటే కొత్త బిజినెస్లు ప్రారంభించడానికి అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. కొత్త ఐడియాలు, కొత్త బిజినెస్లు, అందులో ముఖ్యంగా ఏదైనా స్కూల్స్, కాలేజెస్ ఆన్లైన్లో చేయడానికి, అలాగే బుక్ ప్రింట్స్ చేసుకోవడానికి, ఫ్రెండ్స్ యొక్క సహకారం లభించడం, బంధువుల యొక్క సహకారాలు లభించడం, వీటన్నిటి విషయాల్లో పాజిటివ్గా ఉంది చాలా చెప్పాలంటే. అలాగే జూలై మాసంలో జన్మించారు, 3, 12, 21, 6, 30 తేదీల్లో జూలై మాసంలో జన్మించినటువంటి వారికి 2021 సంవత్సరంలో మీకు ఏంటంటే మనీ రిలేటెడ్ విషయాల్లోని, అలాగే కొంత రిలీఫ్, అమ్మయ్యా నేను ఇన్న రోజుల్లో కష్టపడిన కష్టానికి ఇప్పుడు కాస్త మనీ ఫ్లో స్టార్ట్ అయిందని, వివాహ సంబంధించినటువంటి విషయాల్లోని, అలాగే చూసినట్లయితే కొంత లగ్జరీగా, అంటే ఏదైనా కొత్త వెహికల్స్ కొనుక్కోవడము, లేనట్లయితే కొత్తగా ఏదైనా గృహం కొనుక్కోవడం, గృహం కొనుగోలు చేయడము, ఇటువంటివన్నీ కూడా చూపిస్తున్నాయి ఇక్కడ. అలాగే గమనించినట్లయితే ఆగస్టు మాసంలో ఎవరైనా సరే జన్మించినట్లయితే ఈ 2021 సంవత్సరంలో, ముఖ్యంగా 3, 12, 21, 6, 30 తేదీల్లో వీళ్ళకి ఏంటంటే ఇక్కడ ప్రయోగాలు చేస్తారు. ఆగస్టు మాసంలో పుట్టినటువంటి వారికి ఈ సంవత్సరం డిఫరెంట్గా ఏదైనా మనం మార్కెట్లోకి ప్రోడక్ట్ కాన్సెప్ట్ తీసుకెళ్ళాలి అని చిత్ర విచిత్రంగా ప్రయోగాలు చేయడము, ఏమైనా షేర్స్ అయిపోవాల్సిన, అంటే చూడండి చాలా రోజుల నుంచి మీకు రావాల్సిన షేర్ మీకు రాకుండా, భూములు కావచ్చు, ఎనీథింగ్ షేర్స్ అనేటువంటివి రావడం జరుగుతాయి మీకు రావాల్సినటువంటిది మీకు. అలాగే కాస్త డెవోషనల్, స్పిరిచువల్ లోతుగా ఆలోచించడము, ఏదైనా దేని మీద ఒక ప్రయోగం చేయడం, ఇటువంటివి జరుగుతాయి ఈ మాసంలో ఎక్కువగా. అలాగే చూసుకున్నట్లయితే సెప్టెంబర్ మాసంలో కనుక జన్మించినట్లయితే కాస్త మీరేంటంటే ఈ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో కోర్టు వ్యవహారాలకు సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో కొంతవరకు మీరు ఇప్పుడప్పుడే వద్దు, దీన్ని పెండింగ్ పెడదామని, కొన్ని పెండింగ్ పెట్టడం కావచ్చు, కొన్ని వర్క్స్ని ఇది ఇప్పుడప్పుడే క్లోజ్ చేయడం కరెక్ట్ కాదు, ఇది నెక్స్ట్ ఇయర్ క్లోజ్ చేయడం కరెక్ట్ అనేటువంటి ధోరణిలో ఉంటారు. కొన్నిటిని ఏం చేస్తారంటే రన్ అవ్వని ఇమ్మని చెప్పని, లేనట్లయితే కొంత ప్రొలాంగ్ చేద్దామని, అలాగే మీ విషయంలో ఇంకెవరైనా సరే ప్రొలాంగ్ చేయడం కానీ ఇటువంటివి కనిపిస్తుంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ప్రొలాంగ్ అయినప్పటికీ కూడా కొన్ని స్టాండర్డ్గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడము, కొంత ధార్మికంగా వ్యవహరించారనేటువంటి కొన్ని విషయాల్లో మీకు పేరు రావడం కూడా కనబడుతున్నది పర్టికులర్గా ఇక్కడ చూసినట్లయితే సెప్టెంబర్ మాసంలో జన్మించినటువంటి వారికి. ఇక అక్టోబర్ మాసంలో జన్మించినటువంటి వారికి, 3, 12, 21, 6, 30 తేదీలో జన్మించినటువంటి వారికి పర్టికులర్గా చూసినట్లయితే అక్టోబర్ మాసంలో మీకు ఇది క్లోజింగ్ ఇయర్గా చెప్పుకోవచ్చు. అంటే ఏంటి క్లోజింగ్ ఇయర్ అంటే, కొన్ని సంవత్సరాలుగా కొంతమంది కొన్ని ట్రయల్ చేస్తూ ఉంటారు, అది సినిమా ఫీల్డ్ కావచ్చు, ఎనీథింగ్, అది ఒక ఎండింగ్ స్టేజ్కి వచ్చినటువంటి విషయం. డైరెక్టర్ చుట్టూ చూడండి, మనకు ప్రొడ్యూసర్ చుట్టూ చూడండి, కొంతమంది స్టోరీస్ పట్టుకొని తిరుగుతుంటారు, లేనట్లయితే ఒక వెంచర్, ఒక గవర్నమెంట్ చుట్టూ ఒక చెక్ రావడం కోసం తిరుగుతూ ఉంటారు, లేనట్లయితే కొన్ని ప్రాజెక్ట్స్ ఓకే చేయడం కోసం తిరుగుతూ ఉంటారు, ఒక బిల్ పాస్ అవ్వడం కోసము, అవన్నీ కూడా ఏంటంటే దిస్ ఇస్ ద ఫైనల్ అయ్యేటువంటి ఇయర్గా చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ 11వ నెలలో పుట్టినటువంటి వారికి 3వ తారీఖు 3, 12, 21, 6, 30 తేదీలు. ఇక అదేవిధంగా 11వ నెలలో జన్మించినటువంటి వారికి, అంటే నవంబర్ మాసంలో జన్మించిన వారికి దిస్ ఇస్ ద న్యూ ఇయర్గా చెప్పుకోవచ్చు. అంటే ఏంటి, కొత్తగా మీకు ఏదైనా సరే ప్రారంభం కాబోతుంది, గవర్నమెంట్ సహకారాలు, అదేవిధంగా స్కాలర్షిప్స్ రావడం, గవర్నమెంట్కి ఏదైనా మీరు పెట్టుకున్నట్లయితే ఆ వర్క్స్ అవ్వడం, ఫాదర్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా మీరు ఓన్ చేసుకోవడం, అంటే వాటిని ఫాదర్ మీకు ఏదైనా ఇవ్వడం కావచ్చు, ఫాదర్ సహకారం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా స్పష్టంగా మీకు రాబోతున్నాయి. అలాగే సంతానం కోసం ట్రయల్ చేసేటువంటి వారికి, గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసేటువంటి వారికి కూడా ఈ యొక్క నవంబర్ మాసంలో జన్మించిన కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అంటే దానికి సంబంధించిన ప్రయత్నాలు ప్రారంభించుకోవచ్చు మీరు 2021 సంవత్సరంలో. అలాగే డిసెంబర్ మాసంలో కనుక 3, 12, 21, 6, 30 తేదీల్లో డిసెంబర్ మాసంలో జన్మించినటువంటి వారికి మీకు ఉన్న ప్రదేశం మారడము, అదేవిధంగా లిక్విడ్ క్యాష్ ఆర్ లిక్విడ్స్ మూలంగా మీకు కొంత లాభాలు రావడము, అంటే చూడండి ఒకసారి వాటర్ బిజినెస్ పెడుతూ ఉంటారు, ఫుడ్ రిలేటెడ్ బిజినెసెస్ పెడుతూ ఉంటారు, అలాగే
పర్టికులర్గా ఏంటంటే అంటే ఆల్రెడీ ఆ వ్యాపారాలు ఉన్నటువంటి వారి గతంలో పెద్దగా లాభాలు రావట్లేదు అని అనుకున్నా, ఇక్కడ నుంచి ఏంటంటే మీకు చాలా చక్కటి వ్యాపార లాభాలు వచ్చేటువంటివి, కొంత మనీ రిలేటెడ్గా కొంతవరకు ఫైనాన్షియల్గా గ్రోన్ అప్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది 3, 12, 21, 30 తేదీల్లో 12 నెలల్లో జన్మించినటువంటి వారికి 2021 సంవత్సరంలో వచ్చేటువంటి ప్రెడిక్షన్స్. సర్వే జనా సుఖినో భవంతు. అజ్ఞాతాత్ కర్మణో అన్యత్ర లోకో అయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార విష్ణువు కొరకై అజ్ఞరూపమున కర్మ నునరింపవలెను. లేనిచో ఈ భౌతిక జగమున కర్మ బంధకారము కాగలదు. కావున ఓ కుంతీపుత్ర, నీ విద్యుక్త ధర్మములను ఆతని ప్రీత్యర్థమే కావింపు. ఆ విధముగా నీవు బంధము నుండి సదా ముక్తుడివై ఉండగలవు. సాధారణమైన దేహ పోషణ కొరకైనను ప్రతి ఒక్కరూ కర్మ చేయవలసి ఉన్నందున ఆ ప్రయోజనము సిద్ధించే రీతిలోనే వర్ణాశ్రమములకు సంబంధించిన విద్యుక్త ధర్మములు నిర్దేశింపబడినవి. యజ్ఞమనగా విష్ణువు లేదా యాగకర్మలు. యాగకర్మలన్నీను విష్ణు ప్రీత్యర్థమై నిర్ణయింపబడినవి. యజ్ఞో వై విష్ణు అని వేదములు పలుకుచున్నవి అనగా మనుజుడు విధింపబడిన యజ్ఞములను ఆచరించినను లేదా విష్ణువును ప్రత్యక్షంగా ఆరాధించినను ఒకే ప్రయోజనము పొందగలడు అనగా కృష్ణభక్తి రసభావన అనునది ఈ శ్లోకమున తెలిపిన రీతి యజ్ఞమును నిర్వహించుట వంటిది. వర్ణాశ్రమ పద్ధతి సైతము విష్ణు ప్రీతినే లక్ష్యముగా భావించును. వర్ణాశ్రమాచారవత పురుషేణ పరః పుమాన్ విష్ణు ఆరాధ్యతే. కనుక ప్రతి ఒక్కరూ విష్ణు ప్రీత్యర్థమే కర్మ నునరింపవలసి ఉన్నది. శుభాశుభ కర్మలు రెండును ఫలములను కలిగి ఉండి కర్తను బంధించు కారణమున ఇతర కర్మలన్నీ జగమునందు బంధమునే కలిగించును. కనుక ప్రతి ఒక్కరూ కృష్ణభక్తి భావనయందు కృష్ణుని లేదా విష్ణువు ప్రీత్యర్థమై కర్మ నునరింపవలను. అటువంటి కర్మలను చేయనప్పుడు మనుజుడు ముక్త స్థితి అందే నిలిచి ఉండను. ఇది కర్మ చేయుట యందు గొప్ప నేర్పరితనమై ఉన్నందున నిష్ణాతులైన వారి నిర్దేశము దీనికి తొలుత అవసరమై ఉన్నది. అనగా శ్రీకృష్ణ భక్తుని నిర్దేశమునందు కానీ లేదా ఎవరి సమక్షమున అర్జునునకు కర్మ చేయని అవకాశము కలిగేనో అటువంటి శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష బోధనలను అనుసరించి గానే ప్రతి ఒక్కరూ నిపుణులతో వర్తింపవలసి ఉన్నది. దేనిని కూడా ఇంద్రియ ప్రీతికై నిర్వహింపరాదు. ప్రతిదీ శ్రీకృష్ణుడి ప్రీత్యర్థమే నిర్వహింపవలను. ఇటువంటి అభ్యాసము మనుజుని కర్మఫలము నుండి రక్షించుటయే కాక క్రమముగా భగవానుని ప్రేమయుత సేవాస్థాయికి అతనిని ఉద్ధరించును. దాని ద్వారా అతడు భగవద్ధామమును చేరగలడు.